ओम श्री सद्गुरुभ्यो नमः। श्री विश्वविज्ञान विद्या आध्यात्मिक पीठाधिपतुलु डॉक्टर उमरालीशा सद्गुरुवर्यलकु पूर्व पीठाधिपतुलकु ना हृदयपूर्वक साष्टांग प्रणामములు। అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారం। సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుసేన్ షా సద్గురువర్యులచే విరచితమైన శాతత్వము అనే గ్రంథము నుండి ఈరోజు అహం బ్రహ్మస్మి స్థిత ప్రజ్ఞత అనే అంశములను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం। అహం బ్రహ్మస్మి అది తెలిస్తే అంతా తెలిసినట్టే। అహం అంటే నేను, బ్రహ్మ అంటే సర్వానికి మూలమైన పరతత్వం, అస్మి అంటే అయి ఉన్నాను అని అర్థం। మనలో రెండు నేనులు ఉన్నాయి, ఒకటి అజ్ఞానంతో ఉన్న నేను, ఈ నేనుకి అసలైన నేను ఎవరో తెలియదు, మరొకటి బ్రహ్మతత్వమైన నేను। మొదటిది రెండవ దాన్ని తెలుసుకొని దానిలో ఏకమైనప్పుడు తన ఉనికిని కోల్పోయి అసలైన నేను మిగులుతుంది, అదే బ్రహ్మ। మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది, మన మనస్సుకు జీవశక్తికి దేహానికి కూడా అది అతీతమైంది। అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది, దానికి ఆధారంగా కూడా ఉంది। ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి, సన్నిహితం కావాలి, సంయోగం కావాలి। అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అని తెలుసుకోవడమే ఈ జీవితానికి సార్థకత, అదే మోక్షం। మానవుడు అన్నప్పుడు శరీరము, మనస్సు, ఆత్మల కలయికని మన అందరికీ తెలిసిందే। ఈ మానవుడు పంచభూతాలతో కూడి ఉన్నాడు। పంచభూతాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి మరియు ఆకాశం, ఇవన్నీ మనలోనే నిండి ఉన్నాయి। సృష్టిలో ఉన్న పంచభూతాలు ఒకదానితో ఒకటి సమతుల్యం కాబడి ఈ సృష్టి నిర్మాణం కాబడి మన జీవన మనుగడకు తోడ్పడుతున్నాయి। మన కళ్ళు భౌతికమైన పదార్థాలను మాత్రమే చూడగలుగుతాయి, మనోనేత్రం ద్వారా మనం ఎన్నో అభౌతిక విషయాలు గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు। పంచభూతాల యొక్క తత్వాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు మన శరీరానికి ఆవహించి ఉన్నంత వరకు వాటికి అతీతముగా ఉండే పరమాత్మ మన కళ్ళకు దర్శనమివ్వడు। ఆ దేవదేవుణ్ణి దర్శించాలంటే పంచభూత గుణాలను, వాటి తత్వాలను త్యజించాలి। వాటి గుణాలు ఏమనగా, ఆకాశానికి ఉన్న ఒకే గుణం శబ్దము, వాయువుకి ఉన్న గుణాలు శబ్దము, స్పర్శ, అగ్నికి ఉన్న గుణాలు శబ్ద, స్పర్శ, రూపములు, జలమునకు ఉన్న గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రసములు అనగా రుచులు, భూమికి ఉన్న గుణాలు శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు। భూమికి ఉన్న ఈ ఐదు గుణాలు పాంచభౌతిక తత్వాలు గల మన శరీరానికి ఉన్నాయి, కనుక మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం। కేవలం ఒకే ఒక శబ్దగుణం ఉన్న ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు నిర్గుణ స్వరూపమైన పరమాత్మను ఈ భౌతికమైన నేత్రంతో మనం చూడగలమా? అలా చూడాలి అంటే మనం మనోనేత్రాన్ని తెరవాలి, దానిని తెరవాలి అంటే పాంచభౌతికమైన తత్వాలను, గుణాలను అనగా ప్రాపంచక విషయాలను, పూర్వకర్మ వాసనలను త్యజించాలి, అప్పుడు మనం నిర్గుణలం అవ్వగలం, అప్పుడు మనలోని పరమాత్మ మనకు తెలియబడి మనమే పరమాత్మ స్వరూపంగా తెలియబడతాం, మనల్ని మనలోనే గ్రహించుకోగలుగుతాం, అదే అహం బ్రహ్మస్మి అంటే। స్థిత ప్రజ్ఞత దాని యొక్క లక్షణాలు, మనిషి ఎప్పుడైతే మనస్సు ద్వారా కల్పించబడే అన్ని విధాలైన కోరికలను విడిచిపెడతాడో, ఎప్పుడైతే ఆ విధంగా కోరికలు తొలగిన అతని మనస్సు ఆత్మస్థితిలో తృప్తి చెందుతుందో, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు। దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము, ద్వేషము, భయము లేనివాడు, అట్టివాడిని స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చును। స్థితప్రజ్ఞ భావం, దీనికే సమదృష్టి అని పేరు। మనస్సులో పుట్టే కోరికలనే అలల్ని అణిచి కట్టడి చేసి ఆత్మతృప్తిని పొందినవాడు స్థితప్రజ్ఞుడు, వాడే బ్రహ్మజ్ఞాని। దుఃఖాలకు కృంగక, సుఖాలకు పొంగక,
రాగ భయ క్రోధాలను వదిలినవాడే స్థితప్రజ్ఞుడు. జ్ఞాని చావును సైతం లెక్క చేయడు, శుభాశుభాలను ఆహ్వానించడు, తిరస్కరించడు. కొండ శిఖరాల నుండి చూసినప్పుడు నేలపై ఉండే చెట్లు, గడ్డి, హెచ్చుతగ్గులు అన్నీ సమానంగా కనిపించినట్టు జ్ఞానికి అన్నీ సమానంగానే కనిపిస్తాయి. బ్రహ్మజ్ఞాని సమస్త దృష్టిలోనూ సృష్టిలోనూ దైవాన్నే దర్శిస్తాడు. ఇంద్రియాలు మనస్సును అల్లకల్లోలపరుస్తాయి. అవి కళ్ళానికి లొంగని గుర్రాల వంటివి. బ్రహ్మజ్ఞాని కాగూరిన వాడు ముందు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. రవ్వంత రాని విత్తనం గోడ చీలికలో పడి పెరిగి పెద్దదై అనలు కొనలు సాగి వేళ్ళూని గోడను కూలదోస్తుంది. అలాగే ఒక చిన్న కోరిక మనసులో పడిందా, అది అన్ని అనర్థాలను పెంచి పోషిస్తుంది. మనస్సును జయించిన వాడే యోగి. నిశ్చలమైన అలాంటి వారి మనస్సు ఎప్పటికీ చెదరదు. పైగా స్వచ్ఛత, నిశ్శబ్దత అలవడి సర్వ దుఃఖాలను తొలగిపోతాయి. చుక్కాని లేని నావ గాలి తాకిడికి ఎటు వెళుతుందో తెలియదు. ఆ విధమైన ప్రయాణంలో గమ్యస్థానం చేరడం కుదరదు. అలాగే తప్పుదోవ పట్టిన మనస్సు ఆత్మను చేరుకోలేదు. ఆత్మ రాగద్వేష విముక్తమైతేనే నిశ్చలమవుతుంది. కోరికలను జయించి అహంకారాన్ని వదిలినవాడే శాంతికి అర్హుడు. కుక్కను, కుక్క మాంసం తినేవాడిని సమంగా చూసేవాడినే సమదర్శి అయిన స్థితప్రజ్ఞుడు. అతని దృష్టిలో మట్టి గడ్డ అయినా బంగారపు ముద్ద అయినా ఒక్కటే. కలియుగంలోనూ ఈ సమాన భావం రావాలంటే స్వార్థాన్ని విడనాడాలి. అందరిలోనూ భగవంతుని అంశను చూడగలగాలి. అందరూ బాగుంటే నేను బాగుంటాను అన్న ఆలోచనతో ఉంటే అందరూ సమానంగా కనిపిస్తారు. తన కోసం కష్టపడినప్పుడు వచ్చే ఆనందానికన్నా ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం కష్టపడినప్పుడు, వారికి కావాల్సింది మనం ఇచ్చినప్పుడు కలిగే ఆనందం రుచి చూస్తే ఇక ఎప్పటికీ స్వార్థబుద్ధిని రానివ్వరు. అలాంటి భావం వృద్ధి అయినప్పుడు అంతా సమభావమే, సమబుద్ధే ఏర్పడుతుంది. అప్పుడు అనవసరమైన భోగవాంఛలు ఆగిపోతాయి. దీని అర్థం స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి కోరికలు కలగవని కాదు. అయితే ఆ కోరికలు స్వీయ భోగానికి అయి ఉండవు. అవన్నీ జనుల ఉద్ధరణకో, సకల జీవుల ఉద్ధారానికో అయి ఉంటాయి. సంపూర్ణ భగవదాశ్రయంలో అటువంటి మహాత్ములు, ఆ స్థితికి వచ్చిన స్థితప్రజ్ఞులు సకల మానవాళికి ఆదర్శప్రాయులుగా మారుతారు. అటువంటి స్థితప్రజ్ఞులను అనుసరించినప్పుడే మానవులు నిత్యోత్సాహంతో జీవనాన్ని కొనసాగిస్తూ జన్మను సార్థకం చేసుకుంటారు. అదే భ్రాంతిరహిత స్థితి, అదే జీవన్ముక్తి స్థితి, అదే తామరాకు మీద నీటి బొట్టు, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. ఆ స్థితిలో మనం సత్యం గురించి తెలుసుకోవాలని అనుకో, మనమే సత్యము, అదే ఏకత్వము, అదే అహం బ్రహ్మస్మి. మరి ఈ స్థితికి చేరుకోవటం ఎలా? ఈ స్థితికి చేరుకోవాలంటే తెలిసిన సద్గురువును ఆశ్రయించి సాధన చేయాలి. గురువు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అది ఊహకు అందదు. ఈ మేధస్సుకు, బుద్ధికి అర్థం కాదు. అంతా గురువే ఉన్నాడు. గురువు తప్ప అన్యము లేదు. ఆ గురువే ఈశ్వరుడు. అయినా ఇంతటి విశ్వంతో గురువుకి ఏమీ సంబంధం లేదు. ఇంతటి విశ్వంలో గురువును వెంబడిస్తూ గురువుని ఇంట వెంట జంట పెట్టుకుని ఆర్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో నిర్దిష్టముగా తను కడతీరే విధానం కావాలని ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఆ సద్గురు అన్నీ అయి ఉండి ఆ శిష్యుని అహం బ్రహ్మస్మిగా మార్చుకుంటాడు. గురువు తన సత్తాతో అహం బ్రహ్మస్మి అనేటటువంటి జ్ఞానం యోగ్యత సాధించినటువంటి శిష్యునికి తెలియజేస్తారు. గురుమంత్రము విని మననము చేసుకున్న వాళ్లకు చావు పుట్టుకలు లేనటువంటి ఒక రక్షణ స్థితి కలుగుతుంది. మంత్రము మననము చేస్తే రక్షిస్తుంది. మంత్రం అనేటువంటి శక్తి ఇద్దరి మధ్య పనిచేయాలి. కనుక గురుమంత్రంతోనే ఇదంతా నేర్చుకోవాలి. గురోపదేశంతోనే దీక్షగా నేర్చుకోవాలి.
అలా కాకపోతే ఇది నిలవదు. గురువు చెప్పేది అర్థం చేసుకోవాలి. గురువుల తత్వోపదేశమే మహామంత్రము. తత్వాన్ని నీకు అందుబాటుగా నీ హృదయ సమీపానికి తీసుకురాగలిగిన వాడికి అనుభవానికి దొరికేదే ఉపదేశము, తత్వోపదేశము. ఇదియే మహామంత్రము మరియు మననము చేయవలసినది. గురుదేవుని అనుగ్రహమే మోక్షము. ఆయన అనుగ్రహం మామూలుగా అందదు. మనం ఆయనతో ట్యూన్ అయినప్పుడు గురువు అనుగ్రహం ఏమిటంటే అక్కడి దాకా మనం అందుకుంటే ఆ స్థితిని ఖాయం చేసి వెనక్కు పోకుండా చూస్తారు. అది గురువు యొక్క అనుగ్రహం. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనసులో వృద్ధిపరచుకున్నట్లయితే జ్ఞానము చేత మనలో ఉన్న భయాన్ని భ్రాంతిని తొలగించుకొని భగవంతుడు ప్రసాదించిన ఉత్కృష్టమైన కాలాన్ని భౌతిక జీవన మనగుడు సాగిస్తున్న కాలంతో అన్వయింపజేసుకోవాలి. సద్గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. భగవంతుని యొక్క విరాట్ రూపమైన శక్తి, మనలో ఉన్న నేననే శక్తి ఒక్కటే అనే విషయం యౌగికమైన స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే తెలియబడుతుంది. ఈ సదవకాశాన్ని ఇచ్చిన ఉమ్రాలీషా సద్గురు వర్యులకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన కోర్ కమిటీ సభ్యులకు, టెక్నికల్ టీం సభ్యులకు ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.